एक्सरसाइज 2.2 फाइंड द प्रोडक्ट ऑफ द फॉलोइंग. सो फर्स्ट क्वेश्चन 23.4 इंटू 6. सो इंदो रे क्वेश्चन प्रॉब्लम्स चूं फ्रेंड्स मिगलन भी ट्राई चयी. ओके सो 23.4 इंटू 6. सो ई पाइंट अने मर्चिपोदा को सेप. सो 4 इंटू 6 अंटे 24, 3 इंटू 6 18. सो 18 प्लस 2 20, 2 इंटू 6 12 प्लस 2 14. सो वन डिजिट तरवा पाइंट कदा. सो मन की राइट साइड नीचे सो और डिजिट तरवा पाइंट उचाली. सो 140.4 अने आंसर. ओके नेक्स्ट फिफ्त प्रॉब्लम चूस्म. सो 25 इंटू 2.013. सो 25 इंटू 2.013 अना 2.013 इंटू 25 अना रेडू थ्रीजा मल्टीप्लाई से वीटी 5 3 15, 5 5 6, 5 0 0, 5 2 10. ओके सो 2 3 6, 2 1 2, 2 0 0, 2 2 4. सो 5 12 3 0 5. सो इक चूँ फ्रेंड्स 1 2 3 डिजिट तरवा पाइंट कदा. सो रिजल्ट मन कुड़ वाइपु नुंची 3 डिजिट तरवा पाइंट उचाली. सो 1 2 3. सो आंसर इज 50.325. ओके नेक्स्ट सेकंड क्वेश्चन पट्टिकल खालीलनु निंपंडी फिल द ब्लैंक्स इन द टेबल अनि इच्चारु. सो 6.24 इंटू डैश इज इक्वल्स टू 6240 अनि इच्चारु. सो इक्कडन्न पाइंट सो टी 3 डिजिट्स तर्वात वच्चिंदि अंटे 6 2 4. ఇక్కడేమీ లేదంటే జీరో. సో ఈ జీరో తర్వాత ఇక్కడికి వచ్చింది పాయింట్ చూసారా. సో అంటే 3 డిజిట్స్ తర్వాత వచ్చిందంటే సో ఇంటూ 1 3 0s. ఓకే 1000ని మల్టిప్లై చేస్తే 6240 అనేది వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ డాష్ ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్స్ టు 21.05 అని ఇచ్చారు. సో ఇక్కడ 21.05 అని ఉంది కదా. సో ఇంటూ 1000 అని ఇచ్చారు. సో ఈ పాయింట్ అనేది ఎక్కడ ఉండాలి, ముందర ఎక్కడో ఉంది. సో ఇంటూ 1000 చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడికి వచ్చింది. అంటే ఇక్కడ జీరో ఉందనుకోండి ఫ్రెండ్స్, 3 డిజిట్స్ తర్వాత ఇక్కడికి వచ్చింది పాయింట్. ఓకే సో అంటే 0.02105. ఓకే ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ ఉంది ఫస్ట్లో, మరి ఇంటూ 1000 చేసాం అంటే అది ఎక్కడికి వస్తుంది, ఇక్కడ ఉన్న పాయింట్ 3 డిజిట్స్ తర్వాత అంటే 21.05. సో అదే ఇక్కడ ఇచ్చారు. ఓకే నెక్స్ట్ ఇక్కడ 1.300 ఇంటూ డాష్ ఇజ్ ఈక్వల్స్ టు 1300 అని ఉంది. సో 1.3004 అనేది సో ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి వచ్చింది. అంటే ఇంటూ 1000 చేసినప్పుడే అక్కడ ఉన్న పాయింట్ ఈ విధంగా 3 డిజిట్స్ దాటుకుని అక్కడికి వెళ్తుంది. సో 1300.4 ఎలా వస్తుంది, ఇంటూ 1000 చేయాలి. ఓకే సో ఇంటూ 1000 చేద్దాం ఇక్కడ. ఓకే నెక్స్ట్ ఇక్కడ డాష్ ఇంటూ 10 ఇజ్ ఈక్వల్స్ టు 59.001 అని ఇచ్చారు. సో ఇంటూ 10 చేసినప్పుడు పాయింట్ 9 తర్వాత వచ్చింది. సో 10 చేయకముందు ఎక్కడ ఉండి ఉండవచ్చు అంటే ఒక డిజిట్ ముందరికి ఉంటుంది. ఓకే సో మనకి ఈజీగా తెలియలేదు ఎక్కడ ఉంది పాయింట్ ఎలా ఉంటుంది అనేది తెలియలేదంటే పద్ధతి ద్వారా తెలుసుకుందాం. సో ఇక్కడ ఎక్స్ అనుకుందాం. సో ఖాళీ ప్లేస్లో ఎక్స్ ఇంటూ 10 ఇజ్ ఈక్వల్స్ టు 59.001. ఓకే సో ఈ ఎక్స్ని కనుగొనాలి ఇప్పుడు మనం. ఓకే సో ఈ 10ని ఇటువైపుకి పంపించేద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 59.001/10. ఓకే సో బై 10 అంటే పాయింట్ ఎక్కడికి వస్తుంది అంటే ఒక డిజిట్, ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి ఒక డిజిట్ లెఫ్ట్ సైడ్కి కదులుతుంది. అంటే ఎంత వస్తుంది, 5.9001. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5.9001 అదే ఇక్కడ వస్తుంది, 5.9001. సో ఈ విధంగా అయినా చేయొచ్చు. ఓకే డైరెక్ట్ తెలియలేకపోతే పాయింట్ ఎక్కడ ఉంది అనేది. ఓకే నెక్స్ట్ ఇక్కడ 23.104 ఇంటూ 100 అని ఉంది. మరి ఇంటూ 100 అంటే పాయింట్ కుడివైపుకి ఈ విధంగా కదులుతుంది కదా. సో 2 0s ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది, 23.104 అంటే 2310.4. ఓకే నెక్స్ట్ 9.234 ఇంటూ 100. సో ఇంటూ 100 ఉంది కాబట్టి ఈ పాయింట్ 2 డిజిట్స్ తర్వాత వస్తుంది. ఇంటూ ఉన్నప్పుడు పాయింట్ నంబర్లు కుడివైపుకి వస్తుంది, డివైడెడ్ బై ఉన్నప్పుడు ఎడం వైపుకి వెళ్తుంది. సో ఇప్పుడు ఇంటూ కాబట్టి కుడివైపుకి 2 3 తర్వాత వస్తుంది, 2
సున్నాలు ఉన్నాయి కాబట్టి రెండు డిజిట్ల తర్వాత పాయింట్ వస్తుంది 923.4 ఓకే సో ఈ విధంగా ఆన్సర్స్ కనుగొనాలి ఓకే క్వశ్చన్ ఫైండ్ ద ప్రొడక్ట్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు ఇందులో కూడా ఒక క్వశ్చన్ చూస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా చేయాలో ఫిఫ్త్ క్వశ్చన్ మిగిలినవి మీరు ట్రై చేయండి 837.6 ఇంటూ 0.006 సో ఇప్పుడు చూడండి ఇక్కడ పాయింట్స్ని మర్చిపోయి మల్టిప్లై చేద్దాం ఫస్ట్ ఇంకా 6 ఉంది కదా ఇంకా మిగిలినవన్నీ 0 ఉన్నాయి సో 6తో మల్టిప్లై చేద్దాం సో 6 × 6 = 36 సో 6 × 7 = 42 + 3 = 45 ఓకే 6 × 3 = 18 + 4 = 22 6 × 8 = 48 + 2 = 50 ఓకే సో ఇక్కడ 3 డిజిట్స్ తర్వాత ఒక పాయింట్ ఉంది అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత 3 నెక్స్ట్ ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 సో ఇక్కడ 1 + 3 అంటే 4 సో 4 డిజిట్స్ తర్వాత కుడివైపు నుంచి ఇలా వెనక్కి వెళ్తూ 4 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి సో 1 2 3 4 సో ఆన్సర్ ఈస్ 5.0256 అనేది ఆన్సర్ ఓకే నెక్స్ట్ రితీష్ రీడ్స్ ఎ బుక్ ఫర్ 2.5 అవర్స్ ఎవ్రీ డే ఇఫ్ హీ రీడ్స్ ద ఎంటైర్ బుక్ ఇన్ ఏ వీక్ దెన్ హౌ మెనీ అవర్స్ ఆల్ టుగెదర్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ హిమ్ రీడ్ టు ద బుక్ రితీష్ ప్రతిరోజు 2.5 గంటల పాటు ఒక పుస్తకాన్ని చదువుతాడు ఒక వారంలో ఆ పుస్తకంను అతను పూర్తిగా చదివితే మొత్తం ఎన్ని గంటలు చదివాడు సో ఒక రోజుకి ఎన్ని గంటలు చదువుతాడు 2.5 గంటల సేపు మరి 7 రోజులు వారానికి 7 రోజులు కదా సో వారంలో పూర్తి చేశాడు మరి ఆ వారంలో ఎన్ని గంటల సేపు చదివాడు అనేది మనకు తెలియదు సో ఎక్కువ గంటలే అయి ఉంటుంది సో మొత్తం 7 రోజులకి కదా సో అందుకనే ఎక్కువ బై తక్కువ ఇంటూ 2.5 అవర్స్ ఓకే సో ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోనికి చేంజ్ చేద్దాం సో 2 × 2 + 1 = 5 సో 5/2 ఇస్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ దట్ ఈస్ 2 1/2 ఓకే సో ఇక్కడ 7 × 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 35/2 సో దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు సో ఈ విధంగా భాగాహారం చేసి రాయొచ్చు సో 2 1 × 2 = 1 = 5 సో 2 7 × 14 1 రిమైండర్ సో ఇజ్ ఈక్వల్స్ టు 17.5 సో 17.5 గంటలు పట్టింది మొత్తం 7 రోజుల్లో పూర్తి చేశాడు కదా ఆ 7 రోజుల్లో మొత్తం చదివిన గంటలు 17.5 గంటలు 17.5 అవర్స్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ హూస్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ 5.3 సెంటీమీటర్ 2.7 సెంటీమీటర్ రెస్పెక్టివ్లీ పొడవు మరియు వెడల్పులు వరుసగా 5.3 సెంటీమీటర్లు మరియు 2.7 సెంటీమీటర్లుగా ఉన్న దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కనుగొనండి సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు 5.3 సెంటీమీటర్స్ బ్రెడ్త్ 2.7 సో 2.7 సెంటీమీటర్స్ సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి 5.3 × 2.7 సో 3 × 7 = 21 ఓకే సో 5 × 7 = 35 + 2 = 37 2 × 3 = 6 2 × 5 = 10 సో 1 13 4 1 సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఇక్కడ ఒక డిజిట్ తర్వాత పాయింట్ అంటే 2 డిజిట్స్ తర్వాత ఇక్కడ పాయింట్ ఉంచుతాం సో 14.31 ఓకే సో వైశాల్యం కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ సెంటీమీటర్స్ అని చదువుతాం సో 14.31 సెంటీమీటర్ స్క్వేర్ ఓకే నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ సిమెంట్ బ్యాగ్ ఈస్ 326.50 రూపీస్ దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 24 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ సో ఒక సిమెంట్ బస్తా ధర 326.50 రూపాయలు అయిన 24 బ్యాగుల సిమెంట్ బస్తాల ధరను కనుగొనండి సో ఒక సిమెంట్ బస్తా ధర సో 326.50 రూపీస్ సో 24 సిమెంట్ బ్యాగ్స్ హౌ మెనీ రూపీస్ అంటే ఎక్కువ రూపాయలే అవుతుంది ఎక్కువ బై తక్కువ ఇంటూ 326.50 సో దీన్ని 326.50 × 24 ఇలా వేసి చేద్దాం సో 4 × 0 = 0 4 × 5 = 20 4 × 6 = 24 + 2 = 26 4 × 2 = 8 + 2 = 10 4 × 3 = 12 + 1 = 13 ఓకే నెక్స్ట్ 2 × 0 = 2 × 5 = 10 2 × 6 = 12 + 1 = 13 2 × 2 = 4 + 1 = 5 2 × 3 = 6 సో 0 0 6 3 8 7 సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్
టూ డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. సో మనం ఈ టూ డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంచుదాం. సో ఆన్సర్ ఎంత? 78.36 అంటే 7836 రూపాయలు. ఎన్ని సిమెంట్ బ్యాగ్స్కి? 24. సిమెంట్ బస్తాలకు ఎన్ని రూపాయలు? 7836. సో 24 సిమెంట్ బ్యాగ్స్ కాస్ట్ 7836 రూపీస్. సెవెంత్ క్వశ్చన్, ధార్మిక పర్చేజ్డ్ చుడిదార్ మెటీరియల్ ఆఫ్ 1.40 మీటర్ అట్ ద రేట్ ఆఫ్ 152.5 రూపీస్ పర్ మీటర్. సో ఫైండ్ ద అమౌంట్ టు బి పేడ్. ధార్మిక చుడిదార మెటీరియల్ను ఒక మీటరుకు 152.5 రూపాయల చొప్పున 1.40 మీటర్లు కొనుగోలు చేసింది. ధార్మిక చెల్లించాల్సిన మొత్తం కనుగొనండి. సో ఒక్క మీటర్కి ఎన్ని రూపాయలు? 152.5 రూపాయలు. సో కదా, మరి కొనుగోలు చేసిన వస్త్రం మీటర్ ఎంత అంటే 1.40 మీటర్లు. ఎంత అంటే ఎక్కువే అవుతుంది కదా. సో ఎక్కువ బై తక్కువ ఇంటూ 152.5 ఇజ్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ 14తో మల్టిప్లై చేద్దాం జీరోని, తర్వాత పెడదాం. సో 5 × 1.4. సో 14తో డైరెక్ట్గా మల్టిప్లై చేద్దాం. సో 14 × 5 = 70. సో 14 × 2 = 28 + 7 = 35. సో 14 × 5 = 70 + 3 = 73. నెక్స్ట్ 14 × 1 = 14 + 7 = 21. సో ఇక్కడ ఇక్కడ ఎక్స్ట్రా జీరో ఉన్నది, ఇక్కడ ఉంచేస్తాం. సో ఇక్కడ టూ డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ వన్ డిజిట్ తర్వాత పాయింట్ ఉంది. సో టోటల్ త్రీ డిజిట్స్ తర్వాత రిజల్ట్లో పాయింట్ ఉంచాలి. సో 1, 2, 3. సో 213.5. సో పాయింట్ తర్వాత టూ జీరోస్ ఉంచినా ఉంచకపోయినా ఒకటే. సో 213.5 రూపాయలు మొత్తం 1.40 మీటర్ల మెటీరియల్కి బట్ట ఖరీదు వచ్చేసి 213.5 రూపాయలు. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఏ పిక్చర్ చార్ట్ కాస్ట్ 4.25 రూపీస్, అమృత వాన్స్ టు బై 16 చార్ట్స్ టు మేక్ ఎన్ ఆల్బమ్, హౌ మచ్ మనీ డస్ షీ హ్యాస్ టు పే? అమృత ఒక ఆల్బమ్ తయారు చేయడానికి 16 చార్టులను కొనుగోలు చేయాలని అనుకుంటుంది. ఒక పిక్చర్ చార్టు ధర రూపాయలు 4.25 అయితే ఆమె ఎంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది? సో ఒక చార్టుకి ఎన్ని రూపాయలు? 4.25 అంటే 4 పావలా అని చెప్పవచ్చు. సో ఒక చార్టుకి 4 పావలా లేదా 4.25 రూపీస్. మరి టోటల్ ఎన్ని ఉన్నాయంటే 16 చార్ట్స్ కదా, 16 చార్ట్స్కి ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుంది కదా, 16/1 × 4.25. సో మల్టిప్లై చేస్తే 16 × 5 = 80. సో 80. ఓకే, సో 16 × 2 = 32. సో 32 + 8 = 40. సో 16 × 4 = 64. సో 14 + 64 + 4 = 68. సో టూ డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది, మనం టూ డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంచేద్దాం. సో 68 రూపీస్ ఫర్ 16 చార్ట్స్. ఓకే, నెక్స్ట్, పంచాంశ సంఖ్యల భాగహారం. సుజాత తన తరగతి గదిని 2.25 మీటర్ల పొడవు గల రంగు కాగితం పట్టీలతో అలంకరించాలనుకుంటుంది. మరి 13.5 మీటర్ పొడవు గల రంగు కాగితాల రోల్ నుంచి ఎన్ని ముక్కల రంగు కాగితపు పట్టీలు కావలసిన కొలతతో తయారు చేయగలదు అని ఇచ్చారు. సో 2.25 మీటర్లకు ఒక ముక్క తయారు చేయగలిగితే 13.5 మీటర్స్కి ఎన్ని ముక్కలు తయారవుతాయి? ఎక్కువే అవుతాయి కదా. సో ఎక్కువ బై తక్కువ. ఓకే, సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ పాయింట్స్ని తీసేయాలంటే, సో ఇక్కడ న్యూమరేటర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది. సో ఈ పాయింట్ తీసేయాలి అంటే న్యూమరేటర్లో 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ 10తో మల్టిప్లై చేయాలి డినామినేటర్ని, అప్పుడు ఈ పాయింట్ తొలగిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 135/2.25 అవుతుంది ఇంటూ 10, ఇలా ఉంటుంది కదా. మరి ఇక్కడ ఉన్న టూ డిజిట్స్ ముందర ఉన్న పాయింట్ని తీసేయాలంటే న్యూమరేటర్లో ఉన్న సంఖ్యని 100తో మల్టిప్లై చేయాలి. సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే 1 తర్వాత అన్ని జీరోస్ వస్తాయి. ఓకే, సో 135 × 100. సో టూ డిజిట్స్ ఉన్నాయి కదా డినామినేటర్లో, బై 225 × 10. ఓకే, సో ఇలా చేస్తే న్యూమరేటర్లో డినామినేటర్లో ఉన్న పాయింట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు చూడండి, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది కదా. సో 1300. సో ఇక్కడ జీరో ఉంది కాబట్టి 135 × 10 అంటే 1350. ఇక్కడ
225. సో 5 తో క్యాన్సిలేషన్ చేస్తే 5 4 జ 20 5 5 జ 25 5 2 జ 10 5 7 జ మరి 0 అలాగే సో 5 9 జ 45 5 5 జ 25 5 4 జ సో 9 1 జ 9 6 జ 54 సో 6 ముక్కలు తయారు చేయగలదు ఓకే ఆ రంగు రోల్ నుంచి 2.25 పొడవు గల రంగు కాగిత పట్టీలను ఎన్ని తయారు చేయగలదు అంటే 6 ఓకే నెక్స్ట్ 2.3 సో 10 100 1000 మొదలైన వాటితో దశాంశ భిన్నాల భాగాహారం డివిజన్ ఆఫ్ డెసిమల్ నంబర్స్ బై 10 100 1000 ఎక్సెట్రా సో కింది అమరికలను మనం పరిశీలిస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 223.5 డివైడెడ్ బై 10 అని ఇచ్చారు సో 23 పాయింట్ ఉంది కాబట్టి సో 1 డిజిట్ ముందర పాయింట్ ఉంది కాబట్టి బై 10 చేస్తాం ఓకే సో ఇక్కడ చూడండి మరి డివైడెడ్ బై 10 అనేది అలాగే ఉంటుంది ఓకే సో ఇక్కడ పాయింట్ తర్వాత 5 ఉంది కాబట్టి బై 10 చేసాం మిగిలిన పార్ట్ అలాగే రాసాం సో బై 10 సో ఇక్కడ 1 అని వేశారు నెక్స్ట్ 235 బై 10 సో బై 10 అని ఇచ్చారు కదా సో బై 10 అంటే దీని యొక్క రెసిప్రోకల్తో ఈ 235 బై 10ని మల్టిప్లై చేయాలని అర్థం అంటే సో ఇంటూ 1 బై 10 ఓకే సో ఈ పార్ట్ని డివైడెడ్ బై 10 అని ఇచ్చారు కదా సో ఈ 10 యొక్క రెసిప్రోకల్తో ఈ పార్ట్ని మల్టిప్లై చేయాలని అర్థం ఓకే సో అదే ఇక్కడ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఓకే సో 235 బై 100 10 ఇంటూ 10 అంటే 100 సో అదే ఇక్కడ ఇచ్చారు సో 2 జీరోస్ ఉన్నాయి కదా సో 2 డిజిట్స్కి ముందర ఇక్కడ బైలో ఉంది కదా 100 కాబట్టి లెఫ్ట్ సైడ్కి వస్తుంది 2 డిజిట్స్ తర్వాత ఉన్నాయి కదా సో పాయింట్ ఇక్కడ వస్తుంది ఓకే నెక్స్ట్ 100తో చూపించారు సో 100తో భాగాహారం చేసేటప్పుడు మనం ఈజీగా చేయాలంటే 23.5 బై 100 అని ఇలా ఉంది కదా సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ పాయింట్ని తొలగించాలి మనం తొలగించాలంటే బై 10 చేస్తాం ఓకే ఎందుకంటే పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి సో బై 10 అంటే ఇంటూ ఇక్కడ సపరేట్గా వేస్తున్నాను బై 10 అనేది ఓకే సో అప్పుడు ఈ పాయింట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అంటే వెళ్ళిపోతుంది ఓకే 235 బై 100 ఇంటూ 1 బై 10 ఓకే సో అప్పుడు ఏమవుతుంది 235 బై 1000 అవుతుంది కదా 100 ఇంటూ 10 అంటే మరి ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి బై ఉన్నప్పుడు పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్కి ఇలా లెక్కించుకుంటూ వెళ్ళాలి సో 1 2 3 డిజిట్స్ తర్వాత పాయింట్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది సో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి సో 0.235 అనేది ఆన్సర్ సో ఇక్కడ అదే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ 0.235 ఓకే నెక్స్ట్ 23.5 డివైడెడ్ బై 1000 ఇచ్చారు సో ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్ 23.5 బై 1000 అంటే సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది సో ఎన్ని డిజిట్స్ అంటే 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ ఎడం వైపుకి వెళ్తుంది పాయింట్ అనేది అంటే ఇక్కడ 2 డిజిట్సే ఉన్నాయి మరి ఇక్కడ 0 ఉంచేసుకొని పాయింట్ ఇక్కడ ఉంచేస్తాం అంటే 0.0235 సో అదే ఇక్కడ వచ్చింది ఓకే నెక్స్ట్ ఇదే విధంగా మీరు కింది ఖాళీలను పూరించవచ్చు అని ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ బై 10 ఉంది కాబట్టి ఈ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్కి జరిగితే 16.928 నెక్స్ట్ ఇక్కడ 100 ఉంది కాబట్టి 2 డిజిట్స్ తర్వాత లెఫ్ట్ సైడ్కి జరిగితే పాయింట్ 1.6928 నెక్స్ట్ ఇక్కడ 1000 ఉంది కాబట్టి 3 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది 0.16928 ఆన్సర్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే సో 10 ఉంది కాబట్టి 1 డిజిట్ లెఫ్ట్ సైడ్కి అంటే 52.59 నెక్స్ట్ 2 జీరోస్ ఉంది కాబట్టి 2 ఇక్కడ బై ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి కదులుతున్నాం అదే ఇంటూ ఉన్ని నింటే రైట్ సైడ్కి వెళ్ళే వాళ్ళం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 525.9 ఇంటూ 10 ఉన్ని నింటే సో ఇలా రైట్ సైడ్కి వెళ్ళే వాళ్ళం అప్పుడు ఏమొచ్చేది ఆన్సర్ అంటే 1259 సో పాయింట్ ఇక్కడికి వచ్చేసింటుంది కాబట్టి సో ఇక్కడ పాయింట్ తర్వాత 0 పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే సో 5259 అనేది ఆన్సర్గా వచ్చేది కానీ ఇక్కడ డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి వచ్చింది పాయింట్ 1 డిజిట్ సో కాబట్టి 52.59 అనేది ఆన్సర్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి పాయింట్ కదులుతుంది అంటే 5.259 ఓకే నెక్స్ట్ ఇక్కడ 1000 ఉంది కాబట్టి 3 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి పాయింట్ కదులుతుంది సో 0.5259
సో ఈ విధంగా ఆన్సర్స్ వస్తాయి. ఓకే, ఒక దశాంశ సంఖ్యను 10, 100 లేదా 1000 లతో భాగించినప్పుడు ఆ సంఖ్య యొక్క అంకెలు మరియు భాగఫలం యొక్క అంకెలు ఒకే విధంగా ఉంటాయి. కానీ ఒకటి తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని స్థానాలు ఎడం వైపుకి దశాంశ బిందువు జరుగుతుంది. సో మనం ఇదివరకే ప్రాబ్లమ్స్లో చేసేటప్పుడు చెప్పాం కదా లెఫ్ట్ సైడ్కి పాయింట్ జరుగుతుంది అని. సో అదే ఇక్కడ ఇచ్చారు. సో వైల్ డివైడింగ్ ఏ డెసిమల్ నంబర్ బై 10 or 100 or 1000 ఆర్ అండ్ సో ఆన్ ద డిజిట్స్ ఆఫ్ ద నంబర్ అండ్ ద డిజిట్స్ ఆఫ్ ద క్వాషియంట్ ఆర్ సేమ్ బట్ ద డెసిమల్ పాయింట్ ఇన్ ద క్వాషియంట్ షిఫ్ట్ టు ద లెఫ్ట్ బై యాజ్ మెనీ ప్లేసెస్ యాజ్ దేర్ ఆర్ జీరోస్ ఆఫ్టర్ 1. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ కూడా సేమ్ 10 ఉంది కాబట్టి బై చేస్తుంది కాబట్టి 1 డిజిట్ లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. సో 8.15. నెక్స్ట్ ఇక్కడ 20 ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి. సో 49.012. నెక్స్ట్ 30 ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి. సో 7.3013. ఓకే, సో ఈ నంబర్ ఎలా ఉందో సో ఈ నంబర్ కూడా అలాగే ఉంది కదా, సేమ్ టు సేమ్. బట్ ద పాయింట్ ఈజ్ షిఫ్ట్ టు ద లెఫ్ట్ సైడ్ బై యాజ్ మెనీ ప్లేసెస్ యాజ్ దేర్ ఆర్ జీరోస్ ఆఫ్టర్ 1. ఓకే, సో ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సో 1 తర్వాత 30 ఉన్నాయి కాబట్టి ఈ 3 డిజిట్స్కి ముందర పాయింట్ ఇలా వచ్చేసింది. ఓకే, సో 7.3013. నెక్స్ట్ ఈ పాయింట్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్కి, 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి. సో ఇక్కడ 1 అనేది ఒక డిజిట్సే కాబట్టి సో 0 అనేది ఉంచుతాం. ఓకే, 2 డిజిట్స్ అవ్వడానికి. ఓకే, సో ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి వచ్చేసింది 2 డిజిట్స్ తర్వాత. సో 0.012 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ పూర్ణాంకాలతో దశాంశ భిన్నాల భాగాహారం, డివిజన్ ఆఫ్ డెసిమల్ నంబర్స్ బై హోల్ నంబర్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3 గంటల్లో 4.8 మీటర్ల బావిని తవ్వాడు జాన్. మరి సగటున 1 గంటలో అతడు ఎంత లోతు తవ్వగలడు అని ఇచ్చారు. సో 3 గంటల్లో 4.8 మీటర్స్ తవ్వితే 1 గంటలో ఎన్ని మీటర్లు తవ్వగలడు, తక్కువ కదా. సో 1/3, సో తక్కువ బై ఎక్కువ ఇంటూ 4.8, అంటే 4.8ని 3తో భాగించాలని అర్థం. సో ఇక్కడ భాగాహారం చేశారు అదేవిధంగా. సో 4.8 ఉంది కదా, సో ఈ 4.8లో ఈ పాయింట్ తీసేయడానికి బై 10 చేశారు. సో 1 డిజిట్కి ముందర పాయింట్ ఉంది కాబట్టి బై 10 చేస్తే ఆ పాయింట్ అనేది 8 తర్వాత వస్తుంది, అంటే 48 అయిపోతుంది. సో నెక్స్ట్ బై 3, సో బై 3నే 3/1 అని రాసిన ఒకటే. సో 48/10 3, సో ఇలా రాసినా కూడా మనకు ఒకటే. సో బై 1 అంటే ఈ మెయిన్ డివిజర్ ఉంది కదా, ఈ మెయిన్ డివిజర్ పైనకి వచ్చినప్పుడు రివర్స్ అవుతుంది 3/1 అనేది. సో న్యూమరేటర్లోకి 3/1 వెళ్తే రివర్స్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అంటే 48/10 × 1/3 అవుతుంది, అంటే 3/1 యొక్క రెసిప్రోకల్ 1/3 కదా. సో 1/3తో 48/10ని మల్టిప్లై చేస్తాం. ఓకే, సో అదే ఇక్కడ చేశారు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 3 1 3 1 3 6 ఓకే 16/10. ఓకే, సో బై 10 ఉంది కాబట్టి 1.6. ఇది చూస్తే భాగించి దశాంశ బిందువును పెట్టడం. సో 48 అని అనుకుని పాయింట్ని తీసేసి 48/3 చేస్తే 3 1 3 1 నెక్స్ట్ 3 6. ఓకే, సో 1 పాయింట్. సో ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంచడం. సో 1.6, ఇది రెండవ పద్ధతి. నెక్స్ట్ మూడవ పద్ధతి చూడండి ఫ్రెండ్స్, 4.8. సో ఇక్కడ 4 యూనిట్స్ తీసుకున్నారు, 0.8 అంటే సో ఇందులో 10 భాగాలు చేసి అందులో 8 భాగాలు తీసుకున్నారు. ఓకే, సో 0.8 అంటే సో ఈ విధంగా తీసుకున్నారు. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3 భాగాలు చేయాలి వీటిని కదా. సో అందుకని ఒక్కొక్క యూనిట్ని ఒక్కొక్క దాంట్లో ఉంచారు. మరి ఇక్కడ మిగిలిన ఒక పెట్టే ఉంది కదా, సో దీన్ని కూడా అగైన్ 10 డివిజన్ చేశారు. సో ఈ 10 డివిజన్ ప్లస్ ఈ 8 డివిజన్ ఎన్ని అవుతాయి, 18 అవుతాయి. ఓకే, సో ఇవన్నీ కలిపితే 18 అవుతాయి. సో ఈ 18ని ఈ మూడింటికి సమానంగా పంచుతాం. సో 18/3, 3 భాగాలుగా చేస్తే ఎన్ని భాగాలు వస్తాయి ఒక్కొక్క దానికి, 6 కదా. సో ఈ 1 యూనిట్ ప్లస్ ఈ 6 భాగాలు, సో ఈ ఒక్కొక్క యూనిట్కి 6 భాగాలని వేస్తాం. ఓకే, సో అదే 1.6 అని. సో ఈ విధంగా 3 పద్ధతుల్ని ఇచ్చారు.